ప్రేక్షకుల నమస్కారాలు మనీ డాక్టర్ విశేష కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం నేను మీ పరమేశ్ మనకిప్పుడు మన ఫినాన్షియల్ గోల్ని రీచ్కోవడానికి వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేకుంటే గవర్నమెంట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేయచ్చు లేకుంటే డైరెక్ట్గా ఈక్విటీ ఇన్వెస్ట్ చేయొచ్చు లేకుంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను మ్యూచువల్ ఫండ్ వేసేపు అనేది మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట అంటే మల్టిపుల్ ఫినాన్షియల్ గోల్స్ మనం ప్లాన్ చేయొచ్చు మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం ఎస్ఐపీస్ ప్లాన్ చేయొచ్చు లేకుంటే మన పెన్షన్ కోసం మనం ఎస్ఐపీ ప్లాన్ చే ఎస్ఐపీ ప్లాన్ చేయొచ్చు లేకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మన హౌస్కి డౌన్ పేమెంట్ కావాలి దానికోసం ఎస్ఐపీ ప్లాన్ చేయొచ్చు లేకుంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత లేకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక కార్ కొనుక్కోవాలి దానికి డౌన్ పేమెంట్ కావాలి దానికి ఎస్ఐపీ ప్లాన్ చేయొచ్చు ఇలా మనకి ఎటువంటి ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నా మనం రైట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా మన ఫినాన్షియల్ గోల్స్ మనం రీచ్ కావచ్చు అనమాట ఇవాళ నేను మీకు ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు ఇండియ్గా తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు ఇలా మ్యూచువల్ ఫండ్లో మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తుందంటే ఇక్కడ మన అమౌంట్ని ఎక్స్పర్స్ ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఫోర్ట్ ఫోలియో మేనేజర్స్ ఇన్వెస్ట్ చేస్తారనమాట ఇది కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఉంది పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనేసి పిఎంఎస్ వెరీ ఫేమస్ సబ్జెక్టు బట్ ఏంటంటే ఇది ఇక్కడ మినిమం వచ్చేసి మనము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్నబో ఇన్వెస్ట్ చేయాలి ఇది అందరికీ చూటు కదనమాట సో ఎవరైతే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్ అన్న ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి సపరేట్ ఒక పోర్ట్ఫోలియో మేజ్ ఉంటారు వాళ్ళ అమౌంట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు ఎంటైర్ పోర్ట్ఫోలియో ఇయర్లీలో ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఛార్జ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ ఫినాన్షియల్ గోల్స్ కనుక్కొని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు అనమాట అది పిఎంఎస్ నేను ఇవాళ మీకు ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు డీటెయిల్గా తెలియజేయాలకుంటున్నాను మ్యూచువల్ ఫండ్లో మీకు మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే మన అమౌంట్ని ఎక్స్పర్ట్స్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళనే మనము పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటాం అనమాట సో ఎవరికైతే పూర్తిగా అవగాహన ఉంటుందో వాళ్ళు మన అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బెనిఫిట్ ఉంటుంది అది నెంబర్ వన్ బెనిఫిట్ నెంబర్ టూ మనకి డైవర్సిఫికేషన్ మనం స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా మనకి డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ లో పార్టిసిపేట్ అవుతుందనమాట దీనివల్ల మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అలాగే మనం ఇందులో మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ రూపీ కాస్ట్ యావరేజ్ ఉంటుంది దీనివల్ల మనకి మార్కెట్ ఈ ఒడిదొడుకులు అనేది మన ఇన్వెస్ట్మెంట్ పైన పడదనమాట మనకి రిస్క్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఇంకొక మేజర్ బెనిఫిట్ అంటే మ్యూచువల్ ఫండ్లో మనకి లిక్విడిటీ ఇందులో మనకి ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనేసి అలాగే క్లోజ్ ఎండెడ్ ఫండ్ ఉంది అనమాట ఓపెన్ ఎండెడ్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎనీ టైం మనం విత్డ్రా చేసుకోవచ్చు దేర్ ఇస్ టీ ప్లస్ టూ అంటాం అనమాట ట్రేడింగ్ ట్రేడింగ్ డే ప్లస్ టూ డేస్ అంటే ఇట్స్ లైక్ ఈక్వల్ టు మన బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లం అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు సో మనకి లిక్విడిటీ ఆప్షన్ ఉంటుంది అలాగే మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉందండి ఇప్పుడు మనము ఏదైనా ఎఫ్డీలో లాంటివి ఇన్వెస్ట్ చేస్తే మనము థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో ఉంటే వచ్చే ప్రాఫిట్ పైన స్ట్రైట్ అవే మనం థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి అదే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి అది ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అయితే అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు మనకి ట్యాక్స్ అనేది డిరెక్షన్ దొరుకుతుంది అలాగే మనకి వీటిపైన వచ్చే ప్రాఫిట్ కూడా అంటే అప్ టు వన్ లాక్ వరకు మనకి ఎటువంటి క్యాపిటల్ గ్యాన్ ట్యాక్స్ లేదనమాట దానిపైన ఉంటే మాత్రమే ఆ అమౌంట్ మన ఇన్కమ్ క్యాడ్ అవుతుంది మనం ఉన్న స్లాబ్ ప్రకారం మనం పే చేస్తాం అంటే అప్ టు వన్ లాక్ వరకు మనకి ట్యాక్స్ అనేది ఫ్రీగా ఉంటుంది అన్నమాట సెక్షన్ టెన్ టెన్ డీలో అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఈ యామ్ఫీ లైక్ ఐ మీన్ సారీ సెబీ సెబీ వాళ్ళ రెగ్యులేషన్ ప్రకారం నడుస్తుంది కాబట్టి ఇందులో కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నమాట మనకి బ్రా బ్యాంక్ అంటే ఆ కంపెనీ క్లోజ్ చేయడం అనేది అలాంటి ఆప్షన్ ఉండదు అలాగే మన ఫండ్ని మనం ఎవ్రీడే మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు మనకి మన ఫండ్ వాల్యూ ఎంత టిల్ టు డే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము ఈ రోజు వరకు మనకి మనం ఎంత ప్రాఫిట్ అడింది ఇలా మనము ఆన్లైన్లో మనము చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే మ్యూచువల్ ఫండ్లో ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ మేనేజ్మెంట్ ఛార్జెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది అది మాక్సిమం టూ పాయింట్ టూ నుండి మాక్సిమం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది అనమాట అది అది ఒకటి మాత్రమే ఉంటుంది అది తప్పితే ఇంకా వేరే ఏమి ఛార్జెస్ అన్నమాట అదే మనం వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూసుకుంటే మనకి మల్టిపుల్ ఛార్జెస్ ఉంటుందన్నమాట అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్లో మాక్సిమం అనేది వాళ్ళు వేరియస్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తారు అందుకోసము మ్యూచువల్ ఫండ్ది ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్ స్టిల్ మీరు ఇలా ఇన్వెస్ట్ చేయాలకున్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది ఇలా మీకు మ్యూచువల్ ఫండ్ గురించి లేదా వేరే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ప్లానింగ్ గురించి లేకుంటే ఇన్వెస్ట్మెంట్స్ గురించి లేకుంటే మీకు ప్రాపర్టీ గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది అది జీరో డబల్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ సిక్స్ ట్రిపుల్ వన్ నెంబర్ ఇలాంటివి మీకు కాల్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్వైజ్ చేస్తాము అంతేకాకుండా మాది వెబ్సైట్ ఉందండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ మనీ డాట్ కామ్ వెబ్సైట్ ఇందులో మనకి వేరియస్ ఆర్టికల్స్ ఉన్నాయి అన్ని రకాల ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ గురించి అందులో మ్యూచువల్ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి వాటిని చదవండి మీకు ఇంకేదైనా డౌట్ వస్తే అక్కడ మీరు రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మా ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్వైజ్ చేసి మీరు రైట్ డెరెషన్ ఎలా తీసుకోవాలి దాని గురించి మేము తెలియజేస్తాము సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు బుద్ధిమంతులు కావాలి అలాగే శ్రీమంతులు కావాలి థ్యాంక్ యూ సో మచ్